అక్రాస్ ద కంట్రీ సమ్ లాక్స్ ఆఫ్ వ్యాక్సినేటర్స్ అందరూ ఇళ్లకు వెళ్ళి వేయడము. అందులో ఈ హెల్త్ ఇనిషియేటివ్లో ఎక్కడ కూడా ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండదు. కొంతమంది ఎన్జిఓస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి అవేర్నెస్లో ఉన్నారు, రోటరీ వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. కానీ ఇమ్యునైజేషన్లో ఎవరైనా మనం పల్స్ పోలియో మనం కానీ మన పిల్లలు కానీ వేసుకున్నారంటే ఓన్లీ గవర్నమెంట్ దగ్గరే వచ్చి వేసుకుంటాం. దీంట్లో చాలా మరి మనకు లెసన్స్ ఉన్నాయి నాకైతే తెలిసి. ఏంటంటే ఈ ఓపీవి ఓరల్ పల్స్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో ఇది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు వేరే కంట్రీస్ కంటే ఇండియా ఈజ్ ద లీడర్ ఇన్ దిస్ అని చెప్పేసి ఈరోజు కొన్ని కంట్రీస్లో ఇంకా ఉంది. మరి ఇక్కడ ఈ అమ్మాయి నిలబడి ఉంది, ఐ డోంట్ నో వెదర్ షీ హాస్ సీన్ పోలియో ఉన్న వాళ్ళతో. కానీ నేను నా చైల్డ్ మోటివేషన్ బుక్ చదువుతూ ఉంటే ఒక వ్యక్తి విజయవంతంగా మరి ఒక సక్సెస్ఫుల్గా ఒక లీడర్ అయ్యాడో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడా, ఒక పెద్ద సీఈఓ అయ్యాడా అంటే ఆ స్టేజ్కి చేరుకోవడానికి అతను ఎంత కష్టపడ్డాడో ఆ స్టేజ్లో నిలదొక్కుకోవడానికి అక్కడే స్టాండింగ్ ఉండడానికి ఇంకా దానికంటే 10 రెట్లు కష్టపడాలి అంటారు.